ఆశ్రయించడానికి వీల్లేదు. ఇంద్రియములని మొదటి లక్షణం సమస్త ప్రాణులయందు విరోధం పరికిరాదు. భక్తుని గురు విరోధం ఉన్న తోట భక్తి ఉండదు. విషం ఉన్న తోట అమృతం ఉండదు. అమృతం ఉన్న తోట కూడా విషం ఉండదు. సజ్జలు ఉన్న తోట దుర్జనులు ఉండరు. వెలుతురు ఉన్నటువంటి తోట చీకటి ఉండదు. అందువలన అద్వేష్ట సర్వభూతానాం సమస్త భూతములయందు ద్వేషం లేకపోవడం, విరోధం లేకపోవడం. చాలా మందికి ఈ విరోధభావమే శత్రుత్వ భావమే నాశనం చేసుకుంటుంది, జీవితాలను నాశనం చేసేస్తుంది ఆ విరోధం. చాలా మందికి ప్రతి వాడితో విరోధమే, ప్రతి వాడితో దెబ్బలాటే. అదొక లక్షణం ఉంటుంది స్త్రీలకు పురుషులకు. కొందరికి నువ్వు అంటే ఇతరులతో కలహిస్తూ ఉండడమే, దానిలో వాళ్ళకి ఆనందం, దానిలో వాళ్ళకి తృప్తి. ఏనాడు కలహం ఉండదో, ఏనాడు జగడం ఉండదో, ఆనాడు వాళ్ళకు తిండి తిన్నట్టే ఉండదు. ఆ తిన్న తిండి అరగను కూడా అరగదు. అందువలన కలహం దెబ్బలాటంటే ఇతరుల మీదకి వెళ్ళామంటే మంచి జోరుగా వెళ్తారు, మంచి వేగంగా వెళ్తారు. అటువంటిది కూడదు. భగవంతుడు చెప్తున్న అద్వేష్ట సర్వభూతాన సమస్త భూతములయందు ద్వేషం లేకపోవడం. తుకారాం ఆయన మహాభక్తుడు. పూనారో మేము గీతోపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఆ సమీపంలో ఉండే దేహు క్షేత్రం వెళ్ళాం. దేహు క్షేత్రం అంటే తుకారాం పుట్టిన స్థలం, పాండురంగని దర్శించిన స్థలం, ఆయన శరీరంతోనే వైకుంఠములకు వెళ్ళిన స్థలం దేహు క్షేత్రం. ఆ దేహు క్షేత్రానికి వెళ్ళి ఆ స్థలంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా చూసే భాగ్యం కలిగింది. ఆయన జీవించే ఉన్నప్పుడు ఆయన గాని సమర్థ రామదాస స్వామి గాని శివాజీ చక్రవర్తి గాని వీళ్ళంతా సమకాలికులు, ఒక సమయంలో ఉన్నవారు, ఒక కాలంలో ఉన్నవారు. ఆయన ప్రతినిత్యం తంబురు తీసుకొని చిరకలు తీసుకొని ఆనందంగా నృత్యం చేస్తూ ఆ పాండురంగని దేవాలయం చుట్టూ ప్రదర్శన చేసేవారు. ఆ ప్రక్కన ఉండే ఒక దుర్మార్గుడు ఇంకా వరకు నా స్థలం అని దేవాలయం స్థలం కూడా ఆక్రమించుకొని ముందకంచ వేసేశాడు. ఎక్కడికి కూడా ప్రదర్శనం చేయడానికి వీలు లేకుండా అట్లా ఉంటారు చాలా మంది. ఎవరైనా భక్తులుగా ఉంటే వారి భక్తి సాగలేకుండా ఆటంకాలు కలగజేస్తూ ఉంటారు. మా చిన్నతనంలో 10-11 సంవత్సరాల వయస్సులో ఒక 60 ఏళ్ల ముసరాని ఆమె ఇంట్లో ఉంటుంది చదువుకుంటూ ప్రతి శనివారం భయం చేస్తూ ఉండేవాళ్ళ. కొంతమంది వచ్చేవారు 50 మంది, 20 మంది, ఒక్కొక్కప్పుడు 100 మంది, ఎట్లా అందరూ వచ్చేవారు, భయం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రక్కడించే ఆయనకు భజనలన్నా భగవంతుడన్నా సత్సాంగత్యమన్నా ఏమి ఇష్టం లేదు. పరమపాషణుడు నాస్తికుడు. మా నిద్రకు భంగం కలుగుతున్నాడు, వీళ్ళు భజన చేస్తున్నారు అని వ్యాఖ్యం చేశాడు. ఆమె పాపం కవులు వ్యాఖ్యం చేశాడు. సరే అక్కడికి వెళుతూ వచ్చినప్పుడు 6 మాసాలు దర్శించడం తీర్పు ఇచ్చారు. 10 గంటల తర్వాత భజన చేయకూడదు అని, అది నిద్రా సమయం. మేము 9 మానేస్తుండేవాళ్ళం, 7 గంటల నుంచి 9 మానేస్తుండేవాళ్ళం. 10 గంటల దాకా సమయం ఇచ్చారు కదా, 10 గంటల దాకా నచ్చడం ప్రారంభించాడు. ఇంకా ఒకవేళ ఇంతవరకు ఏడు ఏడు ఏమైనది వాడు ఏం చేస్తాడు 10 గంటల దాకా ఇంతమందినే తీసుకునేవాడు. గంటలు ఒకరు, జంతలు ఒకరు, తాళాలు ఒకరు, తగలకుండా మొదలవడమే వాడు బుర్ర తిరిగేటట్టుగా. అందువల్ల భజన చేస్తుంటే దావాజేయంతో మంచిగా ఉంటే వర్గాలు వస్తుంటాయి అనవసరంగా. అందువల్ల ఇక్కడ ఈయన నృత్యం చేస్తూ భజన చేస్తున్నాడు కదా తుకారా, వాడు నేను మునకట్టి వేసేసాడు వాడు రాకుండా. వాటిని తీసుకునే నెమ్మదిగా ఈ తుకారాం భజన చేస్తూ వెళ్తే నా చోటు ఇంతవరకు ఉంది, నువ్వు నా చోట్లో ఎందుకు ప్రవేశించావని వాడు
కోహజిత మార్సరు వచ్చి ఆ ముండ కొమ్మలతోని ముండ మండలతోని కొట్టాడు. నిన్ను ఎలా కొట్టాడు? రక్తం వచ్చినట్టు కొట్టాడు, కంటే రేగేటట్టు కొట్టాడు, స్మృతి మొక్క పడిపోయేటట్టు కొట్టాడు. తుకారాం మహాభక్తుని ఆయనకు స్మృతి వచ్చిన తర్వాత అతనికి నమస్కరిస్తున్నాడు. నన్ను కొట్టడంలో నీ చేతిలో ఏమైనా నువ్వు పెట్టావో నీకు సేవ చేస్తాను. నువ్వు ఇంత శ్రమ పడ్డావు అని నువ్వు సంకీర్తన సమయంలో నువ్వు లేకపోతే నాకు సంతోషం లేదని అతను తీసుకుని వచ్చి కూర్చోబెట్టి సంకీర్తనం చేశాడు. తనను ద్వేషించిన వాడిని ప్రేమిస్తే దానివల్ల వాడు పాఠం నేర్చుకుంటాడు. అందువల్లే మనకు స్వరాజ్యం కూడా వచ్చింది. పెట్టే మళ్ళీ పెట్టవద్దు, కొట్టే మళ్ళీ కొట్టవద్దు, అదే కదా సత్యాగ్రహం యొక్క స్వభావం. అద్వేష్ట సర్వభూతానాం సమస్త భూతములయందు ద్వేషం లేకపోవడం, మైత్ర ద్వేషం లేకపోవడంతో పోవడం చాలదు, అంత మాత్రం చాలదు. మిత్రత్వం కూడా ఉండాలి, అందరితో కలుపుకోలుతనం, కట్టగించినట్టు మాట్లాడకూడదు, అందరితో మృదువుగా మాట్లాడాలి. పైకి మృదువుగా మాట్లాడు, లోపల వంచపోతగా కఠినమైనటువంటి స్వభావం ఉండకూడదు. లోపల లోపల మృదుతో ఉండాలి. మిత్రత్వం అందరి ఎందు స్నేహభావం, మైత్ర కరుణయోగచ కరుణ కూడా ఉండాలి. సమస్త భూతముల ఎందు దయ, అనాథుల ఎందు దయ, దీనుల ఎందు దయ. దయలేని భక్తి భక్తి కాదు, దయలేని యోగం యోగం కాదు, దయలేని జ్ఞానం జ్ఞానం కాదు. అదంతా భూతక నాటకం, నటన అదంతా. దయ ఉండాలి, సేవ చేయాలి, కర్మ చేయాలి, అదే విధమైనటువంటి భక్తి కాని యోగం కాని జ్ఞానం కాని. మైత్ర కరుణయేవచ నిర్మలో నిరహంకార, మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. భక్తులకు ఉండవలసిన లక్షణాలు మమకార నాది అనే భావం, ఇల్లు నాది, ఈ పొలం నాది, వీళ్ళంతా నావారు, నాకెంత ఉందో తెలుసా అంటుంటాడు. నేనే ఈశ్వరుని, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి అభ్యోగి అనవానసి కొన్నొస్తు చదువుతోమయ్య, నాతో సమాజం ఎవర్రా? నే ఈశ్వరుణ్ణి, నేనే భోగి, నా వరే భోగాలు సుఖాలు అనుభవించేవాడు. మరి ఎవరైనా ఉన్నారా? చిత్తం చిత్తం ఎవరు లేరండి అంటుంటారు వీళ్ళు ప్రక్కన ఆయనకు లోబడిన వారు. అందువల్ల ఇక్కడ ఇది మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార, అహంకారం పనికిరాదు, మమకారం పనికిరాదు. పూర్వం హిరణ్యకశిపుడు ఎవడే ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు యొక్క దర్శనం కావాలంటే శ్రమ పడవలసిన అవసరం లేదు. విరూపణ సిద్ధాంతం, విరూపణుడు అనే రాక్షసుడు, వాడు దేవేంద్రుడు వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి ఒక పర్యాయ తత్వమును బోధించామని. ఆయన అన్నాడు, ఏడు ప్రపంచ కార్యాలని చేయడానికి ఆధారమో ముఖ్యమో అదే పరమాత్మ అని చెప్పాడు. ఈ రాక్షసుడు వచ్చాడు, ఏది అన్ని సత్కార్యాలు చేయడానికి, ఘనకార్యాలు చేయడానికి ఆధారం ఏది? శరీరం. ఉంటే కదా అన్ని మరి అన్ని పనులు, అన్ని చోట్ల వేయడం, అన్ని చేయడం. ఈ శరీరం నుండి జీవుడు వెళ్ళిపోతే ఇంకేం ప్రయోజనం? ఈ శరీరమే పరమాత్మ అనుకున్నాడు వాడు. విరోధ సిద్ధాంతం అది. వాళ్ళలో మోక్షం ఏమిటంటే ఈ కష్టాలు దుఃఖాలు కనిపించకుండా ఉండేటట్టు తినడం త్రాగడం భోగాలు అనుభవించడం, అదే మోక్షం. మరేం లేదు, వాడికి శిష్యులు ఉన్నారు చాలా మంది. విరోచన సిద్ధాంతం, అదే సిద్ధాంతం. ఇదేంద్రుడు మాత్రం వెళ్ళాడు, శరీరమే ఆత్మ అనుకున్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. ఈ శరీరం చూస్తే మలినంగా ఉంది, మలమూత్ర భాండం, నిరాపరమ పరమాత్మ ఎలా అవుతుంది అని వచ్చి తర్వాత మనస్సు అనుకున్నాడు, బుద్ధి అనుకున్నాడు, అది అనుకున్నాడు, తర్వాత కేవలం పరమాత్మ తెలుసుకున్నాడు. అద్వేష్టాసరం అహంకారం పనికిరాదు, మమకారం పనికిరాదు. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ, సుఖదుఃఖముల ఎందు సమాన భావం. సుఖములు వచ్చినా దుఃఖములు వచ్చినా, లాభములు వచ్చినా నష్టములు వచ్చినా, జయం కలిగినా అపజయం కలిగినా సమాన మానసిక స్థితి. సంతోషములు పొందకూడదు, దుఃఖములు పొందకూడదు, హర్షశోకములు పొందకుండా మనస్సు యొక్క స్థితిని సమానంగా కాపాడుకోవాలి. ఇది ముఖ్యం. 10-15 సంవత్సరాల కిందట ఓ పత్రికలో నేను చదివాను, కలకత్తాలో గొప్ప ధనవంతుడు ఉండేవాడు, ఉద్గ్రంథాలు చదువుతూ ఉండేవాడు,
లోపల ఏం సాధన చేశాడో అటువంటి మహాత్ముడని మరి ఎవరికి తెలియదు. ఓ కుమారుణ్ణి బనారస్ పంపించి, కాశీ పంపించి విశ్వవిద్యాలయంలో చదివించాడు. అక్కడ వారు ఎంఏ చదువుతూ ఉన్నాడు. సరే, అతనికి వివాహం నిర్ణయించారు, తన కుమారుడికి వివాహం నిర్ణయించాడు తండ్రి గారు. కుమారుడు అన్నాడు, సెలవు కొరకు ప్రయత్నం చేశాడు. సెలవు ఆ దినం నుండి సెలవిస్తామన్నారు, కానీ అంతకుముందు ఇవ్వడం లేదన్నారు. ఆ సమయానికి ముహూర్త సమయానికి 2 గంటలు 3 గంటలు ముందు వస్తుంది ఒక టైం, దానిలో వస్తాను, మీరంతా కూడా ఆహ్వాన పత్రికలు పంపించుకోవడం కానీ ఎన్ని చేసుకోవడం రాశాడు. సరే, బంధువులందరూ వచ్చారు, మంగళవాద్యాలు మృగుతూ ఉన్నాయి, తోరణాలు కట్టారు, అలంకారాలు చేశారు. ఆ బండి దగ్గరికి వెళ్ళారు, అతడు రాలేదు. ఆ బండిలో అతడు రాలేదు. ఇంకొక 2 గంటలకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. చూసుకున్నాడు అతను, పెళ్ళైపోయింది లేండి అన్నాడు. అంటే వరువు లేడు, ఏంటి ఎంత పెళ్ళి, వరువు లేడు, రాలేదు, ఇంకేం పెళ్ళి అనుకున్నారు అందరూ, ఆశ్చర్యపడ్డారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను, మీరంతా భుజించిన తర్వాత చెప్తానన్నాడు. అందరికీ ముందు చేశాడు, ఎవరెవరికి ఇవ్వాల్సిన బట్టలన్నీ ఇచ్చేశాడు. అందరూ సుఖంగా కూర్చొని ఉండే సమయంలో నా పుత్రుడు బెనారస్ లో రైలు కదిలేటప్పుడు ఎక్కడంలో నా రైలు కింద పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టాడు. తనకుండా బెనక్కుండా అదొక నవనాగరికత. ఇప్పుడు రైలు బయలుదేరేంత వరకు నిలబడి ఉండడం, ఎందుకు అవసరమైన పని ఉన్నట్టు, అది కాయ కదిలే సమయంలో రావడం, హడావిడిగా ఎక్కబోయడం, కాలు బారుకుండబోయడం, కావడం, తరచు మనం చూస్తూ ఉంటాం. నాగరికత నవనాగరికత. ఒక ఆయన హరిదాసు గారు చెప్తున్నారు, నాగరికత అంటే చీవుడు తీసుకొని ఆ చువాలతో చూసుకోవడం నాగరికత, నవనాగరికత అంటే చువాళ్ళకి చూసుకోవడం, అది గొప్పగా పెట్టేసుకోవడం నవనాగరికత. అదే నాగరికత నవనాగరికత. ప్రస్తుత కాలం నాగరికత ప్రాణాలు పోగొట్టుకునే నాగరికత అన్నమాట. అదే రోజెక్కేటప్పుడు దాని కింద పడిపోయినారు, ప్రాణాలు పోయినాయి, ఎంత కావాలి ప్రాణం పోవడే అయితే. ఏమైనా ఆ గృహస్థుడు, అతడు గృహస్థుడా, ఆంతరంగిక సన్యాసి, పైకి గృహస్థుడుగా ఉన్నారు కాని మహాయోగి, లేకపోతే ఆ జీవన్ మరణ సమస్య దానిలో సమానమైన స్థితిని కాపాడుకోవడం సాధారణమైన విషయమా? నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ సుఖముఖములందు సమాన స్థితి. క్షమీ ఓర్పు గలవాడుగా ఉండాలి. చాలా ఓర్పు గల గురువు గారు తారక మంత్రం ఉపదేశించారు, ఉచారు కూర్చున్నాడు. ప్రతిసారి ఆ తారక మంత్రం చేస్తూ రాముడు కల్పించలేదంటే ఏమి కనిపిస్తారు రాముడు? అందువల్ల గొప్ప ఓర్పు ఉండాలి, చేయాలి చేయాలి, చాలా కాలం చేయాలి. సంతుష్ట సతతం ఎప్పుడు సంతోషంతో ఉండాలి. కొందరు మాత్రం నవ్వుతూ సంతోషంగా ఉంటారు, కష్టాల్లో కూడా అలానే ఉంటారు. ఎప్పుడు చూసినా వారితో మాట్లాడాలనిపిస్తుంది, మనం చూడాలనిపిస్తుంది. కొందరున్నారు ఎప్పుడు చూసినా వారి ముఖం దీనంగానే ఉంటుంది, దుఃఖంతోనే కూడుంటుంది, మటమట మటలాడుకుంటాడు వాడు. ఎప్పుడైనా వెళ్ళండి చిరాకు చికాకు అని చూస్తే ఓయ్ బాబు అని చూడడానికే భయం. ఎప్పుడు కూడా వారి ముఖము నాలుగు కానీ వారి శరీరం అంతా కూడా 104 డిగ్రీలు కోపం తాపం ఉండితే నువ్వు ఎక్కువగా ఉంటుంది శరీరంలో. మేము అదే చెబుతుంటాం ఉపన్యాసాల్లో. ఇంకా గోగులోతులు కాల్చడానికి నిప్పక్కలేదు, వాడి ముఖాన్ని 4 సార్లు తిప్పితే ముఖాలు చెప్తాను పూజించేసి. అలా ఉండేవారు కూడా ఉన్నారు. సంతుష్ట సతతం ఎప్పుడు సంతోషం, ఎప్పుడు సంతృప్తి ఆనందం, అది ముఖ్యం మానవుడికి. నువ్వు తెచ్చారా ఏంటి వీడు మళ్ళీ పరలోకానికి పట్టుకుపోవడానికి? అందువల్ల మీడియా ఏంటి ఇవన్నీ ప్రమేశ్వరుడి, ఆయన వస్తువు ఆయన తీసుకున్నాడు, మీ ఆజ్ఞేటి మధ్య మరేదో ఒక వస్తువు చెప్పాడు, తీసుకెళ్తున్నా అని చెప్పడమే కానీ మీ అనుమతి పొంది తీసుకెళ్ళాను, వారి వస్తువు వాడు తీసుకువెళ్ళడానికి. అందువల్ల పరమేశ్వరుడు
ఇచ్చేవేక ఐశ్వర్యం తీసుకున్నాడు, పుత్రుని ఇచ్చాడు తీసుకున్నాడు, మధ్య వీడనుకొని బాధపడుతున్నాడు. ఎందుకనుకోని ఒకరి సొమ్ము ఒకరి ఒకరి సొమ్ము నాది అనుకోవడం అది గొప్ప దొంగతనం. పరమేశ్వర శక్తి అంటారు నీకు కాదు. సంతుష్ట సదతం యోగి, ఎప్పుడూ వారు యోగిస్తాడు, యోగాభ్యాసం చేసేవారుగా ఉండాలి. యథార్థమా చిత్తమును స్వాధీనం చేసుకున్నవారుగా ఉండాలి. సంతుష్ట సతతం యోగి యథార్థమా దృఢ నిశ్చయ, దృఢమైన నిశ్చయం గలవాడు. ఇవాళ చేసి ఇవాళ జపం చేసి రేపు మానేవారుగా ఉండకూడదు. దృఢ నిశ్చయం, దృఢవ్రతం, సాధించేంత వరకు వదలకూడదు. ఆ పనిని సాధించేంత వరకు ఏదైనా ఒక ఉద్యమం కానీ లేక ఒక విద్య కాని ధనం కాని నా జీవితంలో 100,000 రూపాయలు కూడబెట్టాలనుకుంటే కూడబెట్టాల్సిందే అనుకుండాలైనా. అది దీక్ష. భగవంతుని యొక్క దర్శనం పొందాలంటే పట్టుదలతో పొందడం. దీక్ష వహిస్తే కాని లోకంలో ఏ పని కాదు. అందువల్లనే పరమాత్మ చెబుతున్నాడు ఇక్కడ దృఢ నిశ్చయ, దృఢ నిశ్చయం గలవాడు. మయ్యర్పిత మనో బుద్ధులు, నాకు అర్పింపబడిన బుద్ధి గలవాడు. మనస్సును బుద్ధిని నాకు అర్పించినటువంటి వాడు, మయ్యర్పిత మనోబుద్ధి నాకు అర్పింపబడిన మనస్సు బుద్ధి గలవాడు. ఓ మద్భక్త సమే ప్రియ, వాడు నా భక్తుడు, నాకు ఇష్టుడు అడుగుతున్నాడు, నాకు ప్రియుడు వాడు. భగవానుడు చెబుతున్నాడు నాకు ఇష్టుడు వాడు. ఇవి భక్తులు కొండవలసిన లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఇవే కాకుండా భక్తులు కొండవలసిన లక్షణాలు ఇంకా ఉన్నాయి. సమస్యత్రౌచ మిత్రేచ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగవివర్జిత. సమస్యత్రౌచ మిత్రేచ, శత్రుమిత్రులందు సమాన భావం. శత్రువును చూసినప్పుడు ద్వేషం గాని, మిత్రుని చూసినప్పుడు ఆదరణ గాని లేకుండా శత్రుమిత్రుల యందు సమానమైన స్థితి. సమశత్రువుచ మిత్రుచ చాలా కష్టం. సామాన్యులకు శత్రువును చూసినప్పుడు క్రోధం వస్తుంది, మిత్రుని చూసినప్పుడు ప్రేమ కలుగుతుంది. యోగీశ్వరుడు శత్రువును మిత్రుణ్ణి చూసినా వారిద్దరి యందు పరమాత్మయే చూస్తూ ఉంటాడు. ఇంకా పరమాత్మను చూస్తూ ఉన్నప్పుడు శత్రువు ఎవడు, మిత్రుడెవడు? అది శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. సమశత్రువుచ మిత్రేచ తథా మానావమానయో, మానావమానముల ఎందు సమాన స్థితి. మానం గాని అవమానం గాని, గౌరవం జరగని అగౌరవం జరగని. ఒక్కోదోరు అంటారు మీరు మహాత్ములు అని చెప్పి స్తోత్రం చేస్తుంటారు, దానికి ఉండకూడదు. కొన్ని కొన్ని స్థానాల్లో తలలు గోరులయ్య తలపులు గోరులా ప్రపంచం మోసం చేయడానికి వేషం వేశారు అంటారు, అప్పుడే దుఃఖించకూడదు. అప్పుడు సంతోషిస్తే ఇప్పుడు దుఃఖించాలి, అప్పుడు సంతోషించకపోతే ఇప్పుడు దుఃఖించవలసిన అవసరం. తథా మానావమానయో, ఒక చోట గౌరవం జరుగుతుంది, ఒక చోట అగౌరవం జరుగుతుంది. మానావమానములు, గౌరవాగౌరవములు వీటి ఎందు సమానమైన స్థితి. రమణ మహర్షుల వారు వారిని ఒకడు వారి మీద ఉమ్మి చేసి చెప్పుతో కొట్టాడు. కొడితే ఆయన నిర్వికారంగా సంతోషిస్తూనే ఉన్నాడు. వాడిని పనిలెత్తు మాట కూడా అనలేదు, ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ వాడు 4-5 చోట్ల చెప్పు దెబ్బలు తిని మహాత్ముని కొట్టినది కానీ మహాత్ముని తిట్టింది కానీ వృధాపోదు. వారు మాత్రం వీళ్ళకి అపకారం జరగాలి అని అనుకోరు, వాళ్ళకు కూడా మేలుగా జరగాలనుకుంటారు. చేసుకున్న కర్మ ఏమవుతుంది అది మాత్రం అనుభవించి తీరాలి. 5-6 స్థలాల్లో వాడు చెప్పు దెబ్బలు తిన్నాడు. మళ్ళీ రమణ మహర్షి దగ్గరికి వచ్చి తన కాలు చెప్పునిచ్చి దీంతో కొట్టండి అని వచ్చాడు. వాడు నేను తప్పు చేశాను, మిమ్మల్ని కొట్టబట్టి నేను ఈ చోట్ల అవమానం పొందాను, మళ్ళీ నేను చెప్పుతో నన్ను కొట్టండి అంటే నాకేం నీ ఎందుకు ద్వేషభావం లేదు నాయన, కాబట్టి నేను ఎందుకు కొట్టాను నిన్ను, నువ్వు ఎప్పుడు కొట్టావు నన్ను? శాస్త్రం ఏం చెబుతుంది, ఎవరైనా అపకారం చేస్తే తక్షణమే మర్చిపోమ్మని, ఉపకారం చేస్తే జీవితాంతం వరకు జ్ఞాపకం పెట్టుకోమని చెప్తాను. అపకారం చేస్తే తక్షణమే మర్చిపో. తథా మానావమానయో,
నలుగురు దొంగలు వచ్చారు. రమణ మహర్షి గారి దగ్గరికి జమీందారులు వస్తున్నారు, ధనవంతులు వస్తున్నారు, ఆయన దగ్గర డబ్బు ఉంటుంది అని కన్నం వేయడానికి పూనుకున్నారు. ఈ శబ్దం వల్ల వారు లేచారు, తలుపు తీసి వచ్చారు. కన్నం వేయొద్దు, గోడలంతా పాడు చేయవద్దు, ఇదంతా మీది, మీరు లోపలే కాండి, మీకు ఏ వస్తువు కావాలంటే అది వస్తువులు పట్టుకోండి. వారు చూచారు చూచారు వెతికారు. సన్యాసి సన్యాసి రాచుకుంటే బూర్ది రాలిందన్నట్టు సన్యాసాశ్రమంలో నా దొంగతనం. ఇప్పుడు సన్యాసులకు మాత్రం బాగా ఉందనుకోండి, అందువల్ల నాకు ఏమీ కనిపించలేదు. మరి ఓ సేరు బియ్యం బ్యాడ్ డబ్బులు కనిపించాయి అంతా వెతికి వాడి కడుపు మండిపోయి అదేదో వేరు వేరు ధనం దొరుకుతుందని బంగారు దొరుకుతుంది అని వచ్చారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ దాచిపెట్టావు డబ్బు చెప్పాను. నేను సాధువులం, ఏనాడు వచ్చింది ఆ నాడు ఖర్చు అయిపోతుంటుంది, మా దగ్గర నిలవే ఉండదు అన్నా. కానీ ఇంతమంది రాజాధిరాజులు వస్తుంటే ఇది డబ్బు లేకపోవడం ఏంటి అబద్ధం అర్థం, ఎక్కడ పెట్టావో చెప్పు అన్న. ఆయన ఇదే చెప్పాడు శాంతంగా, వేద సాధువులం మా దగ్గర ధనం లేదు అన్నాడు. లేదంటా వాడిని కర్ర తీసుకొని మోకాడు చిప్ప చిట్టేటట్టు రక్తం చిందేటట్టు కొట్టాడు. ఆయన అన్నారు ఇంత గౌరవం జరిగింది, ఇంత పూజ జరిగింది అని సంతోషిస్తున్నది ఈ కారు. ఈ కారు కూడా పూజ అది ఎవరు కొట్టడం పూజ అనే దృష్టిలో ఈ చెంప కొడితే ఈ చెంప చూపించామన్నాడు యేసుక్రీస్తు. ఆయన కూడా శిలువు మీద వేసి కొట్టేశారు. అప్పుడు కూడా ఆయన శాంతంగానే వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి తండ్రి వీళ్ళని క్షమించవలసిందన్నారు. ఎంత గొప్ప క్షమో చూడండి. అలానే రమణ భగవానులు కూడా ఈ కాలు కొట్టడంతో నీకు తృప్తి కలగకపోతే ఈ కాలు మీద కూడా కొట్టు, నువ్వు సంతోషం అనుభవించు. తధామానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగర్జిత. శీతోష్ణములైంది సుఖ దుఃఖములైండు సమానమైనటువంటి స్థితి, ద్వంద్వాతీత స్థితి, ద్వంద్వ సహిష్ణుత అంటారు. సమస్సంగ ఇటు సమానం అన్నమాట. సంగ వివర్జిత, సంగం లేకపోవడం, దేని ఎందు కూడా తగులం లేకపోవడం, అభిమానం లేకపోవడం, మోహం లేకపోవడం, ఇది భక్తునికి ఉండవలసిన లక్షణాలు. సమశత్రౌచ మిత్రేచ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ యస్సమే ప్రియ. నిందాస్తుతులయందు సమాన భావం, తుల్య నిందాస్తుతి నిందాస్తుతులయందు. ఒకడు నిందించినా ఒకడు స్తోత్రం చేసిన, ఒకడు తిట్టినా ఒకడు దూషించిన, రెంటి ఎందు సమానస్తే తుల్య నిందాస్తుతి. మౌని ఎప్పుడు మౌనంగా ఉండడం, ఎప్పుడు యోగాభ్యాసం చేస్తూ ఉండడం, ఎప్పుడు తపస్సు చేస్తూ ఉండడం, ఎప్పుడు భగవన్ నామ సంకీర్తన చేస్తుండడం, మౌని మననశీలుడు. తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టో ఏనకేనచిత్. ఏది దొరుకుతుందో దాంతో తృప్తిని పొందేవాడు. న్యాయంగా ప్రయత్నం చేయకూడదని కాదు, ఏది ప్రవేశ్వరుడిస్తావు తృప్తి పడుతూ దాని పైదానికి న్యాయంగా ప్రయత్నం చేయవచ్చు. భౌతికంగా ఉత్తమ స్థితిని పొందకూడదు అని చెప్పడం లేదు. ఇతరుల సంపదను చూచి మాత్రం దుఃఖపడకూడదు. సంతుష్ట అంతుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత. ఇన్నుండొచ్చు ఇన్ను నాది అనే భావం పనికిరాదు. స్థిరమతి స్థిరమైన బుద్ధి గలవాడు, అనికేత స్థిరమతి భక్తిమా నాయందు భక్తి గలవాడు. ఎస్ సమయే వాడు నాకు ఇష్టుడు అని చెబుతున్నాడు. తుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ ఎస్ సమయ ప్రియ. ఎవరు ఋష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. సంతోషించని వాడు, ఎవరిని ద్వేషించని వాడు, దుఃఖించని వాడు, నకాంక్షతి కోరని వాడు. ఎవరు ఋష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే హర్షామర్ష భయోద్వేగై ముక్తో యశమే ప్రియ. ఇక్కడ ముఖ్యమైన లక్షణం చెబుతున్నాడు భక్తుని యొక్క లక్షణం. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే. ఎవరు లోకం వలన భయపడడో, లోకమును భయపెట్టడో, లోకం వలన ఎవరు భయపడడో, లోకాన్ని ఎవరు భయపెట్టడో వాడు భక్తుడు. గొప్ప లక్షణం
లోకం వల్ల భయపడకూడదు, లోకాన్ని భయపెట్టకూడదు. ప్రహ్లాదుడు భయపడ్డాడా? లోకాన్ని భయపెట్టాడా? సౌరవాళ్ళ చేత పొడిచినా, పర్వతముల మీద కిందికి త్రోసినా, బడవాగ్నిలో తోసినా, ఏమైనా దంకారా, భయపడ్డాడా? లోకాన్ని చూచి ఏం భయపడలేదు. లోకాన్ని తాను ఏమో ఇయో ఇస్తాను అజ్జేస్తాను అని భయపెట్టడం లేదు. సదుపురుషుడికి భక్తుడికి ఎవరిని చూచేవాడు భయపడాడు, ఎవరిని కూడా వాడు భయపెట్టడు. యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ హర్షా మనష భయోద్వేగై ముక్తో యస్య చ మే ప్రియ. హర్షం, అసూయ, భయం, ఉద్వేగం ఇన్ని లేనివాడు వాడు నా భక్తుడు. ఎక్కువగా సంతోషించకూడదు. సామాన్యమైన సంతోషం ఉండవచ్చు. నవ్వు అనేది మందహాసం అన్నారు. చిరునవ్వు, చిరునవ్వు అనేది ఆరోగ్యానికి రక్షణం అన్నారు. చిరునవ్వు అని పకపకపక నవ్వకూడదు, అది అనారోగ్యానికి లక్షణం. అందువలన ప్రపంచమును చూచి భయపడకూడదు, ప్రపంచమును భయపెట్టకూడదు. హర్షామర్ష భయోద్వేగములు ఉండకూడదు. వాడు నాకు ఇష్టుడు అని పరమాత్మ చెబుతున్నాడు. ఇది లక్షణాలు. ఈ ఉత్తమ లక్షణాలు ఎవడు కలిగి ఉంటాడో వాడు నాకు ఇష్టుడు, వాడు నాకు భక్తుడు, వాడు ముక్తిని పొందుతాడు. ఏతు ధర్మ్యా మృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానామత్పరమాః భక్తాస్తే అతీవమే ప్రియాః. ఇది కడపటి శ్లోకం. ఈ అధ్యాయంలో కడపటి శ్లోకం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే ధర్మ్యామృతం. ధర అమృతస్వరూపమైన ధర్మం, మోక్షరూపమైన అమృతం. దేవతలు త్రాగేది అమృతం కాదు. మళ్ళీ వాళ్ళు ఈ లోకానికి రావాల్సిందే. పుడుతూ పెరుగుతూ నాశనములు పొందుతూ ఉండవలసినదే. జ్ఞానామృతం, భక్తి అమృతం. ఏదు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. ఎవడు నేను చెప్పినట్టుగా, నేను ఉపదేశించినట్టుగా ఈ ధర్మ్యామృతమును, మోక్షమనే అమృతమును పానం చేస్తాడో, దీన్ని అనుష్ఠిస్తాడో, ఏదు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే, నేను చెప్పినట్టుగా ఉపాసన చేస్తాడో, శ్రద్ధధారా, శ్రద్ధగలవారై. శ్రద్ధ అనేది ముఖ్యం. మా వాడికి అన్నీ ఉన్నాయి, శ్రద్ధ లేదండి అంటే వాడు చదువు రాదన్నమాట. విన్నా శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో మీరు విన్నారా? ఒకవేళ ఈ ఉపన్యాసాలకు రాని వాళ్లకు మీరన్నీ చెప్పగలరు. మొట్టమొదటించి గడపటి వరకు శ్రద్ధ ఉంటే. శ్రద్ధ లేక విన్నారా? కొంత మర్చిపోతారు, కొంత చెప్తారు. శ్రద్ధ, శ్రద్ధ ఉండేదాల్లో ఈ టేప్ రికార్డు ముఖ్యమైనది. చెప్పిందంతా చెప్పేస్తుంది, ఒక్క మాట పోకుండా. శ్రద్ధధారా మత్పరమా, శ్రద్ధ గలవారు. ఆసక్తి ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు శ్రద్ధ, భజన చేసేటప్పుడు శ్రద్ధ, ఇచ్చేటప్పుడు ఒక వస్తువు ఇచ్చేటప్పుడు శ్రద్ధ, చదివేటప్పుడు కూడా మన వాళ్ళు శ్రద్ధగా చదవరు. అందువల్ల అది జ్ఞాపకం ఉండదు. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మనసు ఎక్కడో ఉంటే వినబడు ఉపాధ్యాయుడు చెప్పే మాటలు. ఉపన్యాసకుడు చెప్పే మాటలు కూడా చెవిన పడవు మనసు ఎక్కడో ఉంటే. శరీరం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం సులభం, కానీ మనసును కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టడం అది కష్టం. అందువల్ల శ్రద్ధధారా మత్పరమా, శ్రద్ధ గలవారే, మత్పరుడై నన్నే అధికారణమూర్తిగా భావించి మనస్సును నాయం నుంచి. భక్తాహ, ఎవరు భక్తులు ఉన్నారో నా భక్తులు అంటే మాయాభక్తులు కాదు, మాయకు భక్తులు కాదు, సంసారానికి భక్తులు కాదు, భార్యాబిడ్డలకు భక్తులు కాదు. చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు. నా భక్తులు, మత్ పరమా భక్త అతీవమే ప్రియా, నాకు మిత్రుడు ఇష్టుడు అని చెప్తున్నాడు.
చాలా ఇస్తున్నారు. నేనే వారు వారే నేను అని చెబుతున్నాడు పరమాత్మ. ఎంత అనుగ్రహమో చూడండి.